రోజువారీ కూలీల ఆహార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొందరు స్వార్థపరుల వల్ల ఉపాధి కూలీలకు పని లేకుండా పోతుందని రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లంపేట గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీరామ్ రెడ్డి సన్యాసిపాత్రుడు గ్రామంలో తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పనులు కల్పిస్తూ గ్రామంలోని అధిక కూలీలకు పని లేకుండా చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని మల్లంపేట గ్రామం కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చిన వరకు డిమాండ్ లేకపోయినా పని కల్పిస్తున్నారని, అలాగే తన పని కొరకు డిమాండ్ చేయడం కూడా తెలియని పరిస్థితి లేదని ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు. మాకు పని కావాలని మొరపెట్టుకున్నటువంటి కూలీలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, అలాగే కూటి కోసం అలమటిస్తున్న కూలీలైనా మాకు పని కల్పించాలని కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. సందర్భంగా ఒక వారం రోజుల ముందో లేకపోతే పని మొదలెట్టి రెండు రోజుల ముందో మీటింగ్ పెట్టుకొని మీరు ఇలా పల్లా ఎర్రచెరువులో చేయాలా లేకపోతే నల్ల చెరువులో చేయాలా లేకపోతే కొండపోటు పనులు చేయాలా లేకపోతే తుప్పలు నరుక్కోవాలా అని పనులు కల్పించి పల్లా మేట్లకి తెలియజేయడం ఉపాధి కూలీలు కూడా తెలియజేయడం చేసేవారండి. కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించి ఎవరికి కూడా గౌరవం లేకుండా పనులు కూడా కల్పించకుండా ప్రజలను ఎలా కూలి పని లేకుండా చేసి నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నేను ఎవరికి చెప్పి పని లేదు, నా వచ్చిన వాళ్ళు వస్తారో లేకపోతే రారని అతను రాజకీయంగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారండి. మాకు రాజకీయం కాదని కావాలి, మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పని కావాలి. ఈరోజు మమ్మల్ని ఈరోజు మమ్మల్ని ఒక రాజకీయంగా మాకు సర్పంచ్గా వార్డ్ మెంబర్గా ఇచ్చారంటే ఈ ప్రజలు వాళ్ళకి ఏదో ఉపాధ్యాయం పని పనిలావని ఇంకా వేరే రకంగా పనిలావని అన్నీ కల్పించడానికి మాకు యాకోసం ఇచ్చారు కాబట్టి ఈ ప్రజలకి ఉపాధి పని కల్పించమని మీ మీడియా మిత్రుల ద్వారాగా ఒక అధికారులకి తెలియజేస్తారని నేను ఈ ప్రజల తరపున నేను మాట్లాడుతున్నానండి. చేసి ఏమీ చెప్పడండి, పని ఉందా అంటే ఉందా లేదు అంటదండి. మా పని చేయటమో మల్లంపేట అండి, కొట్టనూరు మాటలు ఉండేది, మళ్ళీ రెచ్చిపూడి మాటలు ఉండే మాది మాకు పనులు చెప్పలేదండి. ఇప్పుడు దాకా బోల్ పనులు జరిగాయి, లేబరోలు ఎలా బతుకుతారు? నిన్న మేత్రి వెనకాల ఇంకొక అతను బుజ్జయ్య చిన్న బుజ్జి వచ్చాడు, వచ్చి ఆ మేడ్తో చెప్పేసి పోయాడు. మా కాడుకు రాలేదు, మా కాడుకు రాకంటే అతను వెళ్ళిపోయాడు. ఏంటన్నా అది తెలుద్దాం, మా కాళ్ళు కావాలి ఇల్లు కావాలన్నాం, పెషినట్కి ఇల్లు లెక్కని చేసేస్తున్నారు. ఏంటో అర్థం తెలియదు మాకు, ఏడు బాబు అర్థం తెలియదు. ఎన్నాళ్ళు బట్టి పని చేస్తున్నారు ప్రతి ఊళ్ళోని, ఈ ఊళ్ళో ఎందుకు ఆ చేయాలి? బోల్ సైడ్ కాలువలు తీసుకోరు, కొండ కాలువలు తీయించుకోరు, కొండ కాలువలు లేవు, సైడ్ కాలువలు లేవు, ఏవి లేవు. ఏమి చేయకుండా వచ్చి అల్లు కాళ్ళు మాట్లాడేసుకుంటే నాకేమి తెలుస్తాయి? మళ్ళీ అట్లా కోళ్ళు రాని వాళ్ళు ఉంటారు, పని చేస్తాం చేయకపోతాం. అంత గురించి ఎలా చేశారు బాబు? నాకు వచ్చింది ఉపాయం అది. ఎప్పుడు కాంచి పని చేశారు, ఎప్పుడు కాంచి మానేశారు? ఇదేనా ఊళ్ళో గ్రామం? మీలో ఎవరికి కూడా పని లేదని చెప్పలేదు? మాకు చెప్పలేదండి. పెర్మిషన్ వారు వచ్చారు కానీ మా చోటు చెప్పలేదండి. వాళ్ళు మేటుకు వచ్చేసి పోయారు, మా కాడికి వచ్చి ఎవరు చెప్పలేదు. అంటే మీలో ఎవరికి కూడా ఫీల్డ్ అసిస్టెంట్ రేపు పని ఉన్నదని చెప్పలేదు? చెప్పలేదండి. డిమాండ్ ఏమన్నా రాసిమ్మని చెప్పాడమ్మా? డిమాండ్ చెప్పలేదండి. అదే డిమాండ్ ఇచ్చేవారు కదా ఇన్నాళ్ళలో పని, ఆ డిమాండ్ ఏమైనా ఇవ్వడం జరిగిందా రాసిమ్మని? తమ్ముదాకా వచ్చాడు, తమ్ముదాకా వచ్చి వాళ్ళ మేత్రుతో చెప్పేసి రాజుబాబు తమ్ము నవరాజు శివరెడ్డి బుజ్జిబాబు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు. మా తోటి ఎవరు చెప్పలేదండి. మరి ఏంటన్నది మాకేం తెలియదండి, మాకు కట్టుబడమే మేటినండి పాప మేటిని. కానీ మాతో ఇప్పుడు పని ఉందని చెప్పేసి ఒక రోజు ముందు చెప్పేవాడు. చెప్పేవాడు కానీ అసలు చెప్పలేదు, అసలు పని ఉందని చెప్పలేదు. కానీ సడన్ అలాగా చెప్పడం మాకు తెలియదు. మరి కొన్ని గ్రూపులు పని చేస్తున్నాయి కదమ్మా, మరి దాని మీద మీరు ఫీల్డ్ అసిస్టెంట్ అడగలేదా ఫోన్ చేసి అడగడానికి? మేము మాకు తెలియదండి, ఏదో కొత్త మీటర్లు అన్నారు, మాకు తెలియదు. మీటింగ్ పెడతారా మేము చూస్తున్నాం. మీటింగ్ పెట్టలేదు, ఇంత ముందు మీటింగ్ పెట్టేవాడు, పని ఇచ్చేవాడు, మన దగ్గరికి వెళ్ళాలని చెప్పేవాడు, అలా కూడా లేదు. అంటే ఇప్పుడు వరకు మీరు పని ఉన్నదని మీకు ఒక్క మాట కూడా ఫీల్ అయితే చెప్పలేదమ్మా? ఎప్పుడు మాట్లాడేవాడు, ఎప్పుడు ఫోన్ చేసేవాడు, పని కట్టని పని కూడా చెప్పలేదు మాకు. ఎలా మరి ఆ మూడు గ్రూపులు ఎలా వెళ్ళాయి అంటారు ప్రెసిడెంట్ గారు? ప్రెసిడెంట్ గారు మిత్రులకు నా నమస్కారాలండి. ఈరోజు మల్లంపేట గ్రామంలో మా ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఒక సర్పంచ్గా కూడా గౌరవం ఇవ్వట్లేదండి. ఈరోజు ప్రజలందరూ కలిపి
మమ్మల్ని ఒక సర్పంచ్గా ఒక వార్డు మెంబర్గా ఎన్నుకొని ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని ప్రజలందరూ గెలిపించారు. అదే ఉద్దేశంతో ఉపాధి హామీ పని అంటే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. జరిగిన సందర్భం మా అబ్బాయి నలుగురు పని చేస్తున్నాడు కోర్టు మీద, నలుగురు పని చేస్తున్నాం. ఈ క్వార్టర్ అడగమంటి ఈ 15 సంవత్సరాలు బట్టి అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటే మొత్తం క్వార్టర్ ఆగండి. నేను మేత్రిని తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మేత్రి చేసిండండి, తర్వాత ఇప్పుడు మొన్న దాకా మేత్రిని నేను అది ఇప్పుడు ఈ సంవత్సరం మార్చేసారట. అది మాకు తెలియపరచలేదండి. అది రాత్రి వచ్చి అన్నాడు రేపు పనికి వెళ్ళాను అన్నాడు, మీటింగ్ ఉంటుందన్నాడు కదా, మీటింగ్ అయిపోయిందో చూసుకుందాం అని చెప్పేసి అన్నానండి. అది జరిగింది. మా అబ్బాయి గురించి ఇంకా జాబ్ కార్డు రాలేదండి. 15 సంవత్సరాలు అయిందండి. 15 సంవత్సరాలు ఎన్నో సార్లు ఇచ్చామండి, ఎన్నిసార్లు ఇచ్చినా రాలేదండి. అక్కడ మట్టి పనులు పడిపోయానండి. పడిపోతే అన్న పర్ల చేయలేదు, ఒక్క మచ్చలు కూడా వేయలేదండి. కనీసం దేనికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా ఉండడానికి రోజు అప్పటి నుంచి సంవత్సరం అవుతుందండి. పనిలోకి వస్తున్నావా లేదని అడగలేదు, ఎవరి చేత నేటి చేత ఒక ఉపయోగించలేదండి. మాకు ఏం తెలుస్తుందండి చెప్పకుండా, ఈ జాబ్ కార్డ్ ఫస్ట్ కొంట ఇచ్చిందే, మళ్ళీ ఇలా జాబ్ కార్డ్ ఇవ్వలేదండి. మాకు మార్చి కొత్త వాడు అందరికీ కొత్త బుక్లు ఇచ్చారని మాకు ఇదే అండి. ఏది చెప్పినా పట్టించుకోడండి, ఎలా ఎరగట్టుకుంటా నడుచుకుంటా పోతాడండి, అదే సమాధానం అండి. అతనికి ఏది చెప్పినా ఏ పడిపోయా సయ్య ఎలాగొంది ఏటని కూడా అలా మట్టి పిల్ల పడిపోయినాడు. ఏ చేస్తాం అంటారు గవర్నమెంట్, మరి ఏం చేయాలండి. ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. కానీ కొంత ఆర్థిక సహాయం బిల్లు అన్ని పక్కన ఎట్టమన్నాడని పెట్టామండి.